మా చాలా రిక్వెస్టెడ్ వీడియో ఏంటది మ్యామ్, పేపర్ ప్రజెంటేషన్, పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఇస్తే నాకు మార్క్స్ వస్తాయి, లేదా పేపర్ ప్రజెంటేషన్ నాకు ఇవ్వడం రావట్లేదు, ప్లీజ్ హెల్ప్ మీ అని చాలా మంది అడిగారు. అండ్ హియర్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ హౌ టు గివ్ ఎ పేపర్ ప్రజెంటేషన్. ఇక్కడ మనకి టోటల్ 5 స్టెప్స్ ఉన్నాయి. ఈ 5 టిప్స్ ను ఫాలో అయ్యావా, దెన్ డన్, అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చేస్తాయి. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ ఉమా సుప్రజ, యువర్ మాస్టర్ టీచర్ ఫర్ మ్యాథమెటిక్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే రైట్ సెక్షన్ నేమ్ అండ్ క్వశ్చన్ నేమ్ క్లియర్లీ. చాలా క్లియర్ గా రాయాలి నన్ను, ఎందుకంటే ఎగ్జామ్ కరెక్ట్ చేసేవాడికి నీకు తెలుసు నువ్వు దేనికి ఆన్సర్ రాసావు, బట్ ఎగ్జామ్ కరెక్ట్ చేసే వాళ్ళకి తెలవాలి కదా నువ్వు ఏది రాస్తున్నావు. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అవర్ ఎగ్జామ్ షీట్ ఈస్ లైక్ దిస్, ఇలా ఉంది మన ఎగ్జామ్ షీట్, ఓకేనా? ఆల్వేస్ ఒకవేళ బోర్డర్ ఉంటే ఫైన్ గుడ్, ఒకవేళ బోర్డర్ లేదా ఫస్ట్ మేక్ ఏ బోర్డర్ ఆన్ యువర్ ఓన్, బోర్డర్ వేసి దెన్ స్టార్ట్ రైటింగ్ ద క్వశ్చన్ నెంబర్స్ క్లియర్ గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ సెక్షన్ లో ఫస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తున్నా, ఇక్కడ సెక్షన్ నేమ్ రాయాలి, సెక్షన్ 1 ఆర్ సెక్షన్ ఏ సెక్షన్ బి ఏదైతే ఉందో అది రాసి ఇక్కడ ఫస్ట్ 1 ఆన్సర్. అండ్ ఇంకా చాలా మంది పెడతారు ఫస్ట్ 1 సొల్యూషన్, ఫస్ట్ 1 ఆన్సర్, ఏం పెట్టదు, జస్ట్ రైట్ ద నెంబర్. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఫస్ట్ క్వశ్చన్, దెన్ డన్, ఒక లైన్ ఇచ్చేసేయండి. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అలా ఓకే ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, సెకండ్ క్వశ్చన్ స్టార్ట్ చేశారు, సెకండ్ క్వశ్చన్ అయిపోయింది, థర్డ్ క్వశ్చన్ స్టార్ట్ చేశారు. ఈ సగ్రిగేషన్, ఈ సపరేషన్ అనేది కరెక్షన్ చేసే వాళ్ళకి తెలియాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ చేశారు, అండ్ క్వశ్చన్ నెంబర్ ఆల్వేస్ లెఫ్ట్ మోస్ట్ వేయండి. క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ గా లేదు ఆర్ ఎల్స్ 2 రాసే దగ్గర నువ్వు ఏదో సమిలా ఇలా రాసేసావు, ఇది 2 అనేది అర్థం కావట్లేదు వాళ్ళకి, అర్థం కావట్లేదు, అది మొత్తం కరెక్ట్ అయినా కూడా ఆన్సర్ ఇవ్వరు, క్యాన్సిల్, 0 వెళ్ళిపోతుంది. ఇక్కడ సెక్షన్ నేమ్ కరెక్ట్ చేశానా లేదా, క్వశ్చన్ నేమ్ కరెక్ట్ చేశానా లేదా, బిఫోర్ సబ్మిటింగ్ యువర్ పేపర్ చెక్ దిస్ థింగ్, ఓకే? ఇది ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ వచ్చేసరికి నీట్ హ్యాండ్ రైటింగ్. నీట్ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీ క్లాస్ లో టాపర్ అవ్వచ్చు, అది నీ క్లాస్ కి తెలుసు, నీకు సబ్జెక్ట్ టీచ్ చేసే వాళ్ళ తెలుసు, బట్ బోర్డ్ ఎగ్జామ్స్ పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళకి మనం టాపర్ అవ్వాలో తెలియదు కదా. మనం వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. ఎట్లా ఇంప్రెస్ చేయాలి? బై హావింగ్ ఏ నీట్ హ్యాండ్ రైటింగ్. నీట్ హ్యాండ్ రైటింగ్ కి ఒక ట్రిక్ ఉంది, ఇఫ్ యూ వాంట్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ మీకు ఒక షార్ట్ గానీ ఒక వీడియో గానీ ఇస్తా హ్యాండ్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకోటి నీట్ హ్యాండ్ రైటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి రాస్తున్నాను, ఇది నా సొల్యూషన్, కన్సిడర్ ఏ వాల్యూ ఎక్స్, రాస్తున్నా మధ్యలో అర్థమైంది నేను వాల్యూ స్పెల్లింగ్ తప్పు రాశాను. అప్పుడు ఏం చేస్తారు, ఇలా 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 చేసేయద్దు, ఏదో ఇలా మెల్లగా పెన్సిల్ తో లైట్ గా స్ట్రైక్ చేయండి, ఆరెంజ్ దాని బ్రాకెట్ పెట్టండి, లేదా ఒక పారా పారా తప్పు పోయింది, పారా పారా తప్పు పోయింది అని నేను డిసైడ్ అయ్యాను. పారా పారా తప్పు పోయింది అంటే ఏం చేయాలి, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మేకే ఇంటూ మార్క్ అంతే, అంతే తప్ప మొత్తం ఇలా 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 కట్ చేసుకుంటూ వెళ్ళదు, ఓకేనా? హ్యాండ్ రైటింగ్ పేపర్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ టిప్ ఏంటంటే రైట్ గివెన్. మెయిన్ మ్యాథమెటిక్స్ లో ఇది చాలా యూజ్ అవుతుంది. నీకు క్వశ్చన్ ఉంది, క్వశ్చన్ ఉందంటే ఫస్ట్ క్వశ్చన్ క్లియర్ గా చదివి అందులో వాడు ఇన్ఫర్మేషన్ ఏమిచ్చాడు, ఆ ఇన్ఫర్మేషన్ ఏమిచ్చాడో క్లియర్ గా రాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంది, నీకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, గివెన్ ద ఈక్వేషన్ ఈజ్, ఈక్వేషన్ రాయండి. లేదా మనకి ట్రిగనోమెట్రీ ఉంది, ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఇచ్చాడు, గివెన్ సైన్ థీటా ఈక్వల్ టు వాల్యూ, కాస్ థీటా ఈక్వల్ టు వాల్యూ. వెరీ ఫస్ట్ స్టెప్ ఏముండాలంటే మనం క్వశ్చన్ నెంబర్ వేయగానే ఇక్కడ ఫస్ట్ గివెన్ అని చెప్పి ఏమిచ్చాడో అది రాయండి. గివెన్ రాస్తే నీకు మార్క్స్ వస్తాయి, అంతేగాని గివెన్ మాత్రమే రాస్తే మార్క్స్ రావు. మనకు ఆన్సర్ వస్తే ఓకే నీట్ గా ప్రెజెంట్ చేసేయండి, ఒక డబ్బా కొట్టేసేయండి, డన్. ఒకవేళ ఆన్సర్ రాలేదా, బట్ నీకు కాన్సెప్ట్ తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగనోమెట్రీ నుంచి ఇచ్చాడు అని తెలుసు, గివెన్ రాసావు, అదేదో ఐడెంటిటీకి సంబంధించిన ఫామ్ లోనే నీకు ఆన్సర్ రావట్లేదు, సో దానికి రిలేటెడ్ ఆన్సర్ రాయండి. అది నీకు రాకపోతే నీకు ఆ క్వశ్చన్ రాలేదు, బట్ స్టిల్ నేను అటెంప్ట్ చేయాలి అనుకుంటున్నాను, ఇలాంటివన్నీ బేసిక్ గా లాస్ట్ లో అటెంప్ట్ చేయండి. గివెన్ 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 రాసేసి వచ్చేసేయద్దు, ఓకేనా? జస్ట్ గివెన్ రాసి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, నీకు క్వశ్చన్ రాకపోతే ఏం చేయాలంటే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాయండి, సో అవుట్ ఆఫ్ 5 అట్లీస్ట్ యూ కెన్ గెట్ 2 marks ఫర్దర్. గివెన్ వాడు ఇన్ఫర్మేషన్ ఏది ఇచ్చాడు, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ వైజ్ గా యాజ్ ఇట్ ఈస్ రాయకుండా మ్యాథమెటికల్ ఫామ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ సైన్ థీటా ఈక్వల్ టు ఇది, కాస్ థీటా ఈక్వల్ టు ఇది, అండ్ టు ఫైండ్ టాన్ థీటా ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, అలా నీట్ గా మెన్షన్ చేయండి గివెన్. నెక్స్ట్ ఫోర్త్ టిప్ ఏంటంటే మెయిన్ మ్యాథ్స్ లో చాలా మంది చేసే మిస్టేక్ రఫ్. చాలా మంది ఏం చేస్తారంటే ఇది ఇప్పుడు పేపర్ అంటే ఇలా మార్జిన్ కొట్టి ఇక్కడ చేసేస్తారు, ఇక్కడన్నా చేయొచ్చు, బట్ బెటర్ బెస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ పేజ్, మనకి బుక్లెట్ కానీ ఆర్ ఎల్స్ ఏదైనా ఉంటది కదా, లాస్ట్ పేజ్ కి వెళ్ళి జస్ట్ ఒక రఫ్ అని హెడింగ్ పెట్టి నీ రఫ్ వర్క్ అంతా అక్కడ చేసుకో. ఒకటి మ్యామ్ నా స్పీడ్ కి అది కూడా అయిపోయింది, ఏం చెయ్యాలి అంటే దాన్ని బిఫోర్ పేపర్ వెనక నుంచి రాండి రఫ్ వర్క్. రఫ్ వర్క్ ఎప్పుడు మెయిన్ సొల్యూషన్ లో చెయ్యద్దు, ఎందుకంటే మనం బేసిక్ రఫ్ చేసేటప్పుడు మనకున్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఆ రఫ్ వర్క్ లోనే చేసుకుంటాం. ఒక రఫ్ అని సైడ్ హెడింగ్ పెట్టి చేయండి, సో అది కరెక్ట్ చేసే వాళ్ళు ఏంటంటే ఇక దాని జోలికి ఇవ్వరు, ఓకే రఫ్ నువ్వు రాసుకున్నావు అని వదిలేస్తారు. రఫ్ నువ్వు చిన్నది చేసినా పెద్దది చేసినా లాస్ట్ పేజ్ లోనే చెయ్యండి. నెక్స్ట్ ఫిఫ్త్ 1, ద మోస్ట్ ఇంపార్టెంట్ 1, హైలైట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చేస్తున్నాను, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. నౌ కీప్ ఏ బాక్స్ ఫర్ దిస్, దీన్ని నీట్ గా ఒక డబ్బాలో పెన్సిల్ తో గానీ లేదా బ్లాక్ బ్లూ పెన్ తో ఆన్సర్ రాస్తాం కదా, బ్లాక్ పెన్ తో డబ్బా కొట్టడం గానీ, ఖచ్చితంగా నీకు ఫార్ములా యూజ్ చేసినాం ఇక్కడ నీకు క్లారిటీ ఉంది కదా, దెన్ జస్ట్ దాన్ని ఒక బాక్స్ లో పెట్టండి. అండ్ ఆల్సో ఫైనల్ ఆన్సర్ వస్తుంది, ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ కనుకో, థీటా వాల్యూ కనుకోమన్నారు, థీటా ఈక్వల్ టు 60 degrees వచ్చింది, వచ్చిన ఆన్సర్ ని బాక్స్ లో పెట్టండి. అండ్ ఈవెన్ కమింగ్ టు ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, ఎక్కడైనా యూ
యూనిట్స్ ఉంటే యూనిట్స్ రాయడం మర్చిపోద్దు. ఈవెన్ మ్యాథ్స్ లో కూడా కొన్ని చోట్ల యూనిట్స్ వస్తాయి, యూనిట్స్ రాయలేదా హాఫ్ మార్క్ ఆర్ వన్ మార్క్ ఈజీగా పోతుంది. ఫైనల్ ఆన్సర్ నువ్వు డబ్బా పెట్టావు కదా, డబ్బా దగ్గర చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ అడిగాడు, 10 సెంటీమీటర్స్ రాయాలి, 10 రాసి దానికి డబ్బా కొట్టేసేయద్దు, 10 సెంటీమీటర్స్ రాసి డబ్బా కొట్టండి. యూనిట్స్ ఎక్కడన్నా ఉంటే అది మిస్టేక్ చేయొద్దు, అది మర్చిపోవద్దు. అండ్ జస్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నీ కాన్ఫిడెన్స్ ఆ పేపర్ లో కనబడాలి. ఇప్పుడు ఎగ్జామినర్ కరెక్ట్ చేసేవాడిగా పేపర్ చూడగానే ఏమనిపించాలంటే, ఎస్ వీడికి వచ్చు, వీడు రాశాడు ఆన్సర్స్ అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి. మీ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది పేపర్ లో చూపించండి. ఎగ్జామ్ పేపర్ లో కాన్ఫిడెన్స్ ఎట్లా చూపించాలి మేమంటే, ఒకటే థింగ్, మిస్టేక్స్ చేయొద్దు, హైలైట్ పాయింట్స్ ని డబ్బాలో పెట్టండి, ఫైనల్ ఆన్సర్ ని డబ్బాలో పెట్టండి, ఇంకోటి సైడ్ హెడ్డింగ్స్ ఏమైనా ఉంటాయి కదా, సైడ్ హెడ్డింగ్స్ కూడా నీట్ గా అండర్లైన్ చేయండి. ఓకేనా, జస్ట్ ఫాలో దీస్ 5 టిప్స్, దెన్ యూ కెన్ స్కోర్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ ఆల్ ది సబ్జెక్ట్స్, నాట్ ఓన్లీ ఇన్ మ్యాథమెటిక్స్, అన్ని సబ్జెక్ట్స్ లో కూడా మనం గుడ్ స్కోర్ చేయొచ్చు ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ దీస్ స్టెప్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్.